కొమురంభి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ బీట్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందాయి. దీనిపై పిసిసిఎఫ్ అధికారి రాకేష్ దోబ్రియల్, చీఫ్ అడిషనల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారి చందన్ కుమార్ పరిగెన్, సిసిఎఫ్ శాంతారాంలు అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజాగా మృతి చెందిన యస్నైన్ అనే 5 సంవత్సరాల మగపులి మెడకు ఉచ్చు బిగించి ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విషప్రయోగం కూడా జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన పులుల అవయవాలను హైదరాబాద్లోని ల్యాబ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇక్కడ రెండు పిల్లలు చనిపోయినాయి ఈ మధ్యలో. దీని కారణం ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చాను. మొన్న ఒకటి చచ్చిపోయింది, తర్వాత ఇంకోటి ఒక పెద్ద పులి ఇవాళ అని నేను కూడా చూడడం జరిగింది. దానికి మొత్తం పోస్ట్ మార్టం చేశాము. కొన్ని ఏరియాలో పులి ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఘర్షణ నడుస్తుంది. అది నేచర్ ఆఫ్ యానిమల్, ఎందుకంటే టెరిటరీ ఎవరిది అని. అందులో ఎవరైతే వీక్ ఉంటారో ఆయన చనిపోయే కోసం చాలా మటుకు ఉంటాయి. ఆ ఫైటింగ్లో ఎవరైతే వీక్ ఉండడో ఆయన పారిపోవాలి. పారిపోయిన జగలేదంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఒకటి చచ్చిపోతుంది. అంటే ఫస్ట్ టైగర్ మాగ్ రిపోర్ట్ బట్టి ఏమైతుందంటే ఆ విధంగా ఇంటర్నల్ ఫైటింగ్లో ఒక చిన్న పులి చచ్చిపోయింది. అంతకుముందు రిపోర్ట్ కూడా ఎన్టీ సీకిపోయింది, మొత్తం అయిపోయింది. ఇవాళ మాత్రం ఇది ఫైటింగ్తో కాదు, ఏమైందంటే ఇది చాలా పెద్ద పులి. దాన్ని ఇక్కడ చూస్తే స్నేర్ ఉంది నెక్లో. ఎవరు చుట్టూ వైర్ వారి మొత్తం ఉచ్చు ఏమంటారు దీని, అంటే ఎక్కడైనా ఉచ్చులో పోయినప్పుడు అదే అయింది. అంటే మొత్తం ఇది స్నేహితోటే చచ్చిపోయిందని కూడా చెప్పలేము. ఇప్పుడు మాకు అనుమానం వేస్తుందంటే ఎక్కడైతే వాళ్ళ యానిమల్ చచ్చిపోయింది దానికి తర్వాత పాయిజనింగ్ చేసినట్టు ఉంది. యానిమల్ ఉంది ఆ రోజే చేయలేదు, కొన్ని రోజుల తర్వాత వచ్చి దానికి ఎవరో ఒకటి పాయిజన్ పెట్టిపోయింది. అడిగిన స్నేహితుడు కూడా ఉంది, ఆయన పాయిజన్ పెట్టిన తర్వాత తినారా లేదా తెలియట్లేదు. ఆయన తినేసి దీని పాయిజన్తో చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ దాని మేము